హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో పర్మనెంట్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పారామెడికల్ స్టాఫ్ కోసం అని చెప్పొచ్చు. అంటే అటు నర్సింగ్ చేసిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఫార్మసిస్ట్లకు ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ జరుపుతున్నారని చెప్పొచ్చు. దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది పక్కాగా పర్మనెంట్ జాబ్స్. అండ్ ఈ జాబ్స్ మీరు క్రాక్ చేశారంటే ఖచ్చితంగా మీ లైఫ్ సెట్ అవుతుందని చెప్పొచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తాలూకు పూర్తి వివరాలంటే చెక్ చేసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండో టిబెటాన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు అందిస్తున్నారని చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ కింద ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, అంటే స్టాఫ్ నర్స్, అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ కోసం, అలాగే హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫరీ చేసిన వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు సరిగ్గా గమనించినట్లయితే జిఎన్ఎం చేసిన వాళ్ళు, ఫార్మసీ చేసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఏఎన్ఎం చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది చూసినట్లయితే పూర్తిగా ఆన్లైన్ మోడ్ అని చెప్పొచ్చు. మీరు ఆన్లైన్ లోనే అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ ఆన్లైన్ కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. జూన్ 29th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే జూలై 28th వరకు ఉందని చెప్పొచ్చు. ఈలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ వారిగా చర్చించుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ముందుగా స్టాఫ్ నర్స్ కోసం అడుగుతున్నారు. ఇందులో మీరు సరిగ్గా చూసుకున్నట్లయితే టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 6 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకు 3. ఈ విధంగా టోటల్ 10 వేకెన్సీస్ స్టాఫ్ నర్స్ కోసం ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ కోసం, అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కోసం చూసుకున్నట్లయితే టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 5 వేకెన్సీస్ గాను అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 3, ఎస్టీ 1 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 1 పోస్ట్. ఈ విధంగా టోటల్ 5 వేకెన్సీస్ మాత్రమే ఫార్మసిస్ట్ కోసం ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ కోసం అడుగుతున్నారు, ఓన్లీ ఫీమేల్స్ కోసం. అండ్ కేటగిరీ వచ్చేలోపు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 5, ఓబీసీ కింద 4, ఎస్సీ 3, ఎస్టీ 2. ఈ విధంగా టోటల్ 14 వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీని తాలూకు పూర్తి నోటిఫికేషన్ మీరు recruitment.itbpolice.nic.in లో మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్స్ కోసం 35,400 నుంచి 112,400 వరకు ఉంటుందని చెప్పొచ్చు. అంటే లెవెల్ 6 పేమెంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫార్మసిస్ట్ కోసం చూసుకున్నట్లయితే లెవెల్ 5 పేమెంట్ అని చెప్పొచ్చు. 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. బట్ బేసిక్స్ 29 అయినప్పటికీ మిగిలిన అలవెన్సెస్ అన్ని కలుపుకుని దాదాపు 35,000 వరకు ఫార్మసిస్ట్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ హెడ్ కానిస్టేబుల్ కోసం చూసుకున్నట్లయితే లెవెల్ 4 కింద తీసుకోవడం జరుగుతుంది. 25,500 నుంచి 81,100 వరకు మీకు సాలరీస్ అనేది ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్స్ కోసం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 21 to 30 years వరకు ఉంటుంది. బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 తో పాటు జిఎన్ఎం కంప్లీట్ అయి ఉండాలి. అది కూడా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కంప్లీట్ చేసిన వాళ్ళకు అవకాశం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా వ్యాలిడిటీలో ఉండాలి. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ కోసం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పు 10+2 తో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అలాగే పీసీ నుంచి రిజిస్ట్రేషన్ ఉండాలి, అది కూడా వ్యాలిడిటీలో ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏఎన్ఎం కోసం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 to 25 ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th తో పాటు ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫరీ అంటే ఏఎన్ఎం చేసి ఉండాలి. అలాగే నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కైతే 3 years, అలాగే గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉంటే 5 years వరకు ఉంటుంది. అదే గవర్నమెంట్ సర్వీస్ లో
డిఫరెంట్ సబ్ గ్రూప్ కు చెందినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పోలీస్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని తాలూకు ఈ టెస్ట్ అన్ని కూడా అంటే హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అన్న విషయాలు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దీని తాలూకు పీడిఎఫ్ లింక్ ను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఈ వెబ్సైట్ తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. ఇప్పుడు అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే స్టాఫ్ నర్స్ కోసం 300 పే చేయాలి, ఫార్మసిస్ట్ కోసం 100 రూపీస్ పే చేయాలి, అండ్ ఏఎన్ఎం కోసం చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫీ లేదు, ఎందుకంటే ఓన్లీ ఫర్ ఫీమేల్స్ కన్నారు కాబట్టి ఫీమేల్స్ కు ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని తాలూకు పూర్తి వివరాలు అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మీరు ఈ పీడిఎఫ్ ను మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్ ను డిస్క్రిప్షన్ లో క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ చెక్ చేసుకోగలరు. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి, అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇలాంటి ఒక నోటిఫికేషన్ ఉందని కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించగలరు. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దానికి 100 మార్క్స్ ఉంటాయి, ఇందుకు గాను 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. దాని తాలూకు సిలబస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని క్లియర్ గా చదువుకోవచ్చు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, 10 మార్క్స్ గాను 10 క్వశ్చనరీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 10 out of 10 ఇవ్వడం జరుగుతుంది. అలాగే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 10, ఇంగ్లీష్ అండ్ హిందీ కాంప్రహెన్సివ్ వచ్చేసి 10, అలాగే ట్రేడ్ అంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ ఫార్మసిస్ట్ అయితే దాని తాలూకు సబ్జెక్ట్ తాలూకు మార్క్స్ 60 గాను ఉంటాయి. సో ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ గాను ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పోస్టులకు సంబంధించి సిలబస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఫార్మసిస్ట్ సిలబస్ కావాలి అంటే కమెంట్ రూపేణి అడగండి, దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. అలాగే ఒకవేళ మీరు ఆన్లైన్ లో అప్లై చేయడం కూడా కన్ఫ్యూజ్ గా ఉంటే అది కూడా కమెంట్ రూపేణి అడగండి, ఖచ్చితంగా దానికోసం కూడా ఒక సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ 28 వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయి అడగండి, ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపో, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ నాకే కూడా కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఈ జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.